మాట తప్ప మడం తెప్ప అనేది మీ నినాదం. ఒక సంక్షేమ పథకాల అమలు విషయంలో అమౌంట్ ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చి తీరారు, ఇంటికే రేషన్ ఇస్తానన్నప్పుడు ఇచ్చి తీరారు, నవరత్నాలన్నీ ఖచ్చితంగా మీరు అమలు చేస్తానన్న అమలు చేశారు, అక్కడ మాట తప్పలేదు మడం తెప్పలేదు. కానీ ఒక విద్యుత్ ఛార్జీల విషయంలోనో పెట్రోల్ ఛార్జీల విషయంలోనో మీరు బాధుడే బాధుడని చేసిన ప్రకటనల విషయంలో ఇక్కడ మాట తప్పినట్టు కాదా, ఇవన్నీ సమర్థించుకోవడం కాదా? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎంత ఎంత బాధారో నేను చెప్పాను. మేము వచ్చిన తర్వాత నేను చేయలేదు. ఇప్పుడు అవునండి, అవి సాధ్యం కాలేనప్పుడు, అవి సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కావట్లేదు అంటున్నాను నేను. ఒక సంక్షేమ పథకాల విషయంలో మీరు సాధ్యం చేసి చూపిస్తున్నారు, ఓకే, వెరీ గుడ్. కాదండి, కరోనా వచ్చిందని ఎవరు ఊహించుండరు. కరోనా లాంటి సమయంలో 2 ఏళ్ళు ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిపోయింది. మన భారతదేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి పరిస్థితుల్లో మీకు కంటిన్యూ మన కూడా చూస్తాను, పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా హైక్ అవుతూనే వెళ్తూ ఉన్నాయి. సో ఇంకా నాట్ ఓన్లీ ఇక్కడ కాదు కదా, రెండు మీకు ఉన్నప్పుడు బొగ్గు నిల్వలు ఇక్కడ మనొక్కలకే కాదు కదా, మిగిలిన అన్ని చోట్ల వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కరెంట్ అనేది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మీరు ఒక గంట ఏదైనా కరెంట్ పడింది అనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏమంటారు, ఏవో రూపాయి ఎక్కువ తీసుకున్న కరెంట్ టైంకి ఇవ్వాలి కదా, మేము కట్టేవాళ్ళం, మాకు లేనటువంటి బాధ ప్రభుత్వానికి ఎందుకు, అదనంగా కొనైనా సరే ఒక రూపాయి అదనంగా ఖర్చైనా కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా ప్రభుత్వం మీద, అనేది కూడా ప్రశ్నించి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏంటి, దాన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రూపాయి అదనంగా వాళ్ళ మీద ఒక రూపాయి భారం పడినా సకాలంలో వాళ్ళకి కంటిన్యూ మనం అనేది పవర్ అందించగలిగితే ప్రజలు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అదే మనం రేట్లు ఒక రూపాయి పెంచకుండా అది కానీ ఒక మన కరెంటు కోతలు పెట్టామనుకోండి, ఖచ్చితంగా కూడా దాన్ని ప్రజలు హర్షించరు. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని కొంత స్వల్పకాలికంగా పెంచాల్సి వచ్చింది అంట పెద్దగా. ఓకే, అంటే ఓకే, మీకు స్వల్పకాలికమే అనిపించిన ప్రజలకు అది